హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నయ్య బ్లాగ్. సో ఈరోజు అయితే టేస్టీగా ఉండే మూంగ్దాల్ టొమాటో కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోండి. అప్పుడు మనకి త్వరగా కుక్ అవుతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. పిల్లలకు పెట్టేటప్పుడు ఒక విజిల్ ఎక్కువ పెట్టండి. మీరు పలుకులుగా తినాలనుకున్నప్పుడే ఒక విజిల్లో తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని, ఆవాలు, జీలకర్ర, బెందులు, 2-3 ఎండుమిర్చి, దీంట్లోనే 3-4 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, చిటికెడు, ఇంగువ, ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసింది కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం క్రంచీగా ఉన్నా సరే బాగుంటుంది. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి చిన్న అల్లం ఒక దంచి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవటం వల్ల. ఇది వేగిన తర్వాత ఒక 3 టమాటాలు, చిన్న టమాటాలు 3 తీసుకుంటున్నాను. బాగా ముగ్గినవి మాత్రమే తీసుకోండి. టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పెసరపప్పులో పసుపు వేసాం కాబట్టి ఇందులో నేను పసుపు ఎక్కడా కూడా వేయట్లేదు. ఇంకా ఇప్పుడు ఈ 2 కూడా వేసుకున్నాక టమాటాలని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని, కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి, సరిపోతుంది. ఇది వేసుకున్నాక మనం ఎక్స్ట్రాగా ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు, బాగా కలుపుకోండి సరిపోతుంది. దీంట్లో ఎక్స్ట్రాగా నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను, అలాగే నిమ్మరసం. మీరు పులుపు ఎంత తింటారో దానికి తగ్గట్టు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి సరిపోతుంది. వేడివేడి అన్నంలోకైనా రోటీలోకైనా చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కూడా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని విధంగా ట్రై చేసేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.